ఎవరున్నా చెప్పే కబుర్లు చేసే విమర్శలు కామన్ జస్ట్ పేర్లు మాత్రమే మారుతుంటాయి గతంలో కాంగ్రెస్ టీడీపీ ఇప్పుడు టీడీపీ వైసీపీ తాజాగా పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు విషయం వివాదాస్పదంగా మారింది దానిపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు ఎక్స్ లో పోలవరం ఎత్తు ఎందుకు తగ్గిస్తున్నారని ప్రశ్నించారు కూటమి సర్కార్ నుంచి దానికి కౌంటర్ కూడా వచ్చింది మొత్తం మీద మరోసారి పోలవరం కలకల మొదలైంది పోలవరం గరిష్ట ఎత్తు 45.72 మీటర్లు అయితే 41.15 మీటర్లకు మీరు ఎందుకు పరిమితం చేస్తున్నారు తద్వారా 194.6 టీఎంసీలు ఉండాల్సిన నీటి నిల్వ 115 టీఎంసీలకు పడిపోతుందని తెలుసుకున్నా మీరు ఎందుకు ఆభ్యంతరం చెప్పడం లేదు ఈ కారణంగా వరద వస్తే తప్ప కుడి ఎడమ కాలువలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయలేమనే దుస్థితి నెలకొంటుంది గోదావరి డెల్టా ప్రాంతంలో పంటలకు స్థిరంగా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది సరిగా విద్యుత్ను ఉత్పత్తి చేయలేం శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం మహానగరానికి తాగునీరు పారిశ్రామిక అవసరాలను తీర్చలేం అన్నింటికంటే సుజల శ్రావంతి ప్రాజెక్టుపై ఉన్న ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్రకు అన్యాయమే జరుగుతుందని చెప్తున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు అనే విషయంలో పెద్దగా సందేహాలు లేకున్నా ఎత్తు తగ్గించడం వల్ల ఇన్ని సమస్యలు ఉన్నాయని మాత్రం పెద్దగా తెలియకపోవచ్చు మరి దీనికి సర్కార్ వైపు నుంచి ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో తాము రాజు పడడం లేదంటున్నారు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు 45.72 మీటర్ల ఎత్తు నిర్మిస్తామని చెప్తున్నారు జగన్ సర్కార్ ప్రాజెక్టు నిర్మాణం 2 దశలను ప్రతిపాదించిందని దాంతో తమకు ఎటువంటి ప్రమేయం లేదంటున్నారు ఆయన అప్పట్లో కేంద్రాన్ని కోరిన మేరకు 12,250 కోట్లు ఇటీవలే అందాయని తెలిపారు తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తుకి నీరు నిల్వ చేస్తామని రెండవ దశలో పూర్తిస్థాయి ఎత్తుకు చేరుస్తామని చెప్పారు మంత్రి మాటల ద్వారా ప్రస్తుతం పోలవరం ఎత్తు తగ్గుతుందన్న విషయం క్లియర్ అయింది ఈ నిర్ణయం తీసుకుంది మాత్రం జగన్ సర్కారు అని మాటను చెప్తున్నారు పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకు పరిమితం చేయడానికి అంగీకరించి ఆ మేరకు 12,250 కోట్ల రూపాయలను టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుందని ఫలితంగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తుంది ఈ ఆరోపణలను తిప్పికొట్టడానికి టీడీపీ కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి విమర్శలు ప్రతి విమర్శల మధ్య అసలు విషయాన్ని మాత్రం దాటవేస్తున్నాయి ఏపీలోని పొలిటికల్ పార్టీలు పోలవరం ప్రాజెక్టు ఫస్ట్ ప్లాన్ చేసిన విధంగా 45.72 మీటర్ల ఎత్తున నిర్మిస్తే ఎక్కువ భూభాగం ముంపునకు గురవుతుంది నిర్వాసితుల సంఖ్య భారీగా పెరుగుతుంది పునరావాసం కోసం అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పునరావాసంతో సహా ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరించాలి చట్టం ఎలా ఉన్నా తొలి నుంచి కేంద్రం పోలవరం పట్ల పెద్ద సానుకూలత చూపడం లేదు పట్టుబట్టి పునరావాసానికి నిధులు సాధించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చిందే చాలన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి అది విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారైనా తర్వాత వచ్చిన జగన్ సర్కారైనా ప్రస్తుత కూటమి అన్నీ ఒకే తీరు ఈ క్రమంలోనే నిర్వాసితుల సంఖ్యను పునరావాసం ఖర్చును తగ్గించు చూపేందుకు వేసిన ప్లాన్ లో భాగమే పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపు ఈ అంశం కూడా ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు కేంద్రం ఆదేశాలను ప్రశ్నించాలని రాష్ట్ర ప్రభుత్వాల నిస్సహాయత ఈ పరిస్థితికి కారణం ప్రాజెక్ట్ ఎత్తును 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేసిన ముంపు మాత్రం 45 కాంటూర్ వరకు ఉంటుంది కొన్నేళ్లుగా గోదావరికి వస్తున్న వరదతో ఆ మేరకు గిరిజన ఆవాసాలు మునిగిపోతున్నాయి
పునరావాసం కోసం సుమారు 33 వేల కోట్ల అవసరం ఉంటుందని 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి చేయడం కాని పునరావాసం పనులు చేపట్టడం కాని చేయలేదు. డయాఫ్రమ్ వాల్, క్రిస్ట్ గేట్ల నిర్మాణం వంటి పనులను చేపట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సూచన మేరకు ప్రాజెక్ట్ ను రెండు దశల్లో నిర్మిస్తామని, మొదటి దశలో 41.15 మీటర్ల ఎత్తుకు, రెండో దశలో 45.72 మీటర్ల పూర్తి ఎత్తుకు నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొంది. ఇదే అంశాన్ని కేంద్రానికి కూడా ప్రతిపాదించిందని టీడీపీ ప్రస్తుతం ఆరోపిస్తోంది. కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనల మేరకే నిధులు విడుదల చేశారనేది టీడీపీ వాదన. ఫైనల్ గా అన్ని ఓతాను ముక్కలే.